పిక్స్ యాక్టింగ్ ఎలా ఉంది? స్టార్టింగ్ పోయినమ్మనే బీజిఎంస్ అమ్మ అమ్మ ఉందన్న కిరాక్ హైలైట్ ఉంది. సాంగ్స్ ఎలా ఉన్నా? సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. యాక్షన్ ఇంకా కిరాక్ ఇయ అంతా మించి ఏం లేదు. యాక్షన్ కూడా సూపర్ ఉంది, సినిమా సూపర్ ఉంది, ఎడిటెడ్ బాగుంది సినిమా. చిరంజీవి గెటప్ ఫోటో బాగుంది, బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది, మ్యూజిక్ అది బాగుంది, సూపర్ సూపర్ భయ్యా సూపర్ బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది, సూపర్ హిట్ బాగుంది, పర్లేదు బాగుంది, సూపర్ సూపర్గా చిరంజీవిని కొట్టేవాడు ఇంకా పుట్టలేదు భయ్యా, సూపర్ ఏ బాగలేదు, సూపర్ ఉండదు, చిరంజీవి గారు లైక్ చేశారు, చిరంజీవి గారు లైక్ చేశారు, ఎక్సలెంట్ సినిమా చాలా బాగుంది, సూపర్ చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ సూపర్ సినిమా, సూపర్ మూవీ భయ మూవీ అల్టిమేట్ సూపర్ ఉంది, చాలా బాగుంది, సూపర్ చాలా బాగా చేశారు, పోస్టర్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగా చేశారు, సినిమా మాత్రం చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి, అన్నీ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కేకా కేకా సూపర్ 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 సినిమా. అరే డైలాగ్ మాత్రం గుర్తుపట్టలేదు కానీ సినిమా సాయి రా నరసింహారెడ్డి సూపర్ 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 నార్మల్ అన్న నాకు నచ్చలే, సూపర్ 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 నన్ను అదిరింది సూపర్ కిరాక్ కిరాక్ బాగుంది 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 సూపర్ బాగుంది సూపర్ బాగుంది బాస్ సినిమా ఆబ్వియస్గా ఎక్సలెంట్గా ఉంటుంది, బాగుంది చాలా బాగుంది, మెగాస్టార్ చాలా బాగుంది, చూడండి కంపల్సరీ అలా సూపర్ అన్నా హండ్రెడ్ బాగుంది చాలా బాగుంది 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 ఎలా ఉంది ఎలా చేస్తారు మెగాస్టార్ చిరంజీవి బాగుంది పర్వాలేదు పర్వాలేదు అందరూ బాగున్నారు ఓకే అందరూ బాగుంది మెగాస్టార్ యాక్షన్ సూపర్ ఉంది సురేందర్ రెడ్డి ఎలా డైరెక్ట్ చేశాడు సురేందర్ రెడ్డి టేకింగ్ చాలా చాలా బాగుంది ప్రొడ్యూసర్ రామచరణ్ కదన్న ఎలా ఉంది ప్రొడక్షన్ వాల్యూ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి రామచరణ్ బాగా కాస్ట్లీగా చేశాడు బాగా ఖర్చు పెట్టాడు యాక్షన్ ఎలా ఉందన్న సినిమాలో యాక్షన్ చాలా బాగుంది చిరంజీవి యాక్షన్ సూపర్ క్లైమాక్స్ అయితే ఇంక చెప్పక్కర్లా ఆసమ్ వాయిస్ ఓవర్ ఏమైనా ప్లస్ అయింది సినిమాలో పవన్ కళ్యాణ్ వాయిస్ కొంచెం తక్కువే బట్ ఇట్స్ ఓకే ఫైన్ చూడొచ్చు సినిమా మాత్రం చాలా బాగుంది ఎమోషనల్గా తీసాడు క్లైమాక్స్ చాలా బాగుంది సూపర్ హిట్ అన్న సినిమా చిరంజీవి యాక్షన్ బాగుంది మిగతా వాళ్ళందరూ మంచి యాక్షన్ చేశారు అందరూ బాగా చేశారు తమన్నా మంచి ప్రాణదాయకం చేసింది చిరంజీవికి బ్లాక్ బస్టర్ బాగుంది చాలా బాగుంది సూపర్ అన్న చాలా బాగుంది సూపర్ బ్రో సూపర్ అన్న అన్న సినిమా అయితే మస్తు ఉంది ఫ్రీడమ్ గురించి మొత్తం చెప్పారు మలమల పోవాలి సినిమాకి మలమల పోయినా బోర్ కొట్టదు అన్న మస్తు ఉంది అన్న ఎగ్దాం ఉంది మళ్ళీ ఇట్లాంటి సినిమాలు మస్తు వస్తే ఇంకా ఇంకా మాకు కొంచెం ఫ్రీడమ్ గురించి తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కొంచెం తెలుస్తుంది ఇట్లాంటి సినిమాలు ఇంకా తీయాలి మూవీలో నాకు బాగా నచ్చిందంటే అది వాళ్ళు ఏదైనా అనుకుంటే అది చేయాలనే పట్టుదల ఉంటుంది చూడు అది నాకు బాగా నచ్చింది అది ఇప్పుడు యూత్కి బాగా ఉపయోగపడుతుంది అది సినిమా చూడండి అన్న జైన్ అమితాబ్ బచ్చన్ కూడా ఇరగ తీసిండు అందరు ఇరగ తీసిర్రు మస్తు చేసిర్రు అన్న అందరు తీసుకున్న డబ్బులకి అయితే ఏకదం న్యాయం చేసిర్రు అందరు ఏకదం ఉంది సినిమా బ్లాక్ బస్టర్ బాక్స్ కొట్టడం మొదలు పెడితే బాక్స్ ఆఫీస్కి ఇంకా ఆఫీస్ ఉండదేమో అన్నట్టు కొట్టాడు మామూలు లేదు సినిమా సూపర్ హిట్ భయ్యా సినిమా సూపర్ భయ్యా అసలు ఒక్కొక్క సీన్ అసలు ప్రతి ఒక్కరు తెలియాలి మనం ఇక్కడ పుట్టిన తర్వాత మనకు చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలియదు అలాంటి తెలిసింది ఈరోజు ఇలా కనుమరుగు అయిపోయిన వాళ్ళందరినీ కూడా బయట తీయడం అనేది ఒక గొప్ప విషయం రామ్ చరణ్ గారికి చిరంజీవి గారికి స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఇంటర్వెల్ అయితే హైలైట్ భయ్య క్లైమాక్స్ లో ఇలా గూస్ బంప్ సీన్ భయ్య క్లైమాక్స్ మాత్రం మన దేశం కోసం పోరాడిన వాళ్ళందరి గురించి క్లైమాక్స్ లో మొత్తం అందరి గురించి చూపించారు ఇంకా ఇంకా అంటే ఎంత కష్టపడ్డారు ఈ స్వాతంత్రం కోసం ఎంత అంటే ఒక వ్యక్తి తలనే 30 ఏళ్ళు అలా ఏలాడదీశారంటే ఎంతలా వ్యతిరేక లేకపోతే అలా తీసి ఉంటారు అది చూపించారనమాట అంటే ఆ పోరాడే స్పిరిట్ ఉంది ఇందులో అంటే అక్కడ ఒక పోరాడే వ్యక్తి గురించి అందరికీ తెలియాలని చెప్పి ఒక వ్యక్తి వెళ్ళి ఊరూరు వెళ్ళి పాటలు పాడి చాలా స్ఫూర్తిగా ఉంది అనమాట అందరూ ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలి రామ్ చరణ్ గారికి చిరంజీవి గారికి సురేందర్ రెడ్డి గారికి అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అమితాబ్ బచ్చన్ గారు అసలు ఒక గురువు ఎలా గైడ్ చేస్తారనేది అమితాబ్ బచ్చన్ గారు చాలా బాగా చూపించారు ఇంక చెప్పలేము అసలు జై చిరంజీవా సూపర్ ఉందా నా సినిమా మాత్రం సూపర్ అన్న
ఉన్నాయి, రెండే సాంగ్స్ కానీ సూపర్ ఉన్నాయి. అదే చూసిన మంచి సినిమా అన్న. ఫైటింగ్స్, చిరంజీవి యాక్షన్. చిరంజీవి అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం యాక్షన్ అంతా తన మీద పట్టుకుని లాక్కొచ్చాడు. బాగున్నాయి అన్న. మూవీ ఎక్స్ట్రాడినరీ పోయా, అది చిరంజీవి గారు సెకండ్ హాఫ్ అద్భుతం, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎవ్రీబడి డిడ్ దేర్ జాబ్. వాళ్ళ క్యారెక్టర్స్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఫ్రేమింగ్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, ఎస్పెషల్లీ బాహుబలి తర్వాత ఆ ఫైట్ సీన్స్ చేయడం ప్రేక్షకులను మెప్పించడం అంత ఈజీ కాదు. కానీ దే హ్యావ్ దర్ యునిక్, ఆ యునిక్నెస్ కనిపించింది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. సూపర్ క్లైమాక్స్ మాత్రం అల్టిమేట్. ఇప్పటివరకు చిరంజీవి క్లైమాక్స్లో అలాంటిది లేదు. అల్టిమేట్ హ్యాంగ్ చేసిన తర్వాత మళ్ళీ జంప్ చేసి వెళ్ళి చంపేస్తాడు చూడు, అది అల్టిమేట్. చాలా బాగుంది, బాగుంది. ఏ హీరో డ్యాన్స్ లేకుండా చాలా బాగుంది, చాలా నచ్చింది సినిమా. ఆ యాక్టింగ్ చాలా బాగుంది, ఏ హీరో లేకుండా తనతో డ్యాన్స్ లేకుండా చాలా బాగుంది. నమస్కారం అండి, శ్యాంపోల్ హరినాథ్ నా పేరు. చక్కటి చిత్రం అండి, భావితరాలకు కూడా ఇప్పుడున్న తరం చూడాల్సిన చిత్రము. చక్కగా ముందు రామ్ చరణ్ గారికి హ్యాట్సాప్ అండి, చక్కని నిర్మాత, చక్కని చిత్రాన్ని అందించాడు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండి, సూపర్ డూపర్ హిట్ అండి. బాగా నచ్చిన సినిమా అక్కడ చూడండి, ఆయన తోసుకుని పైకి వస్తాడు చూడండి ఇంటర్వెల్లో, ఇది ఆయన అది బాగా చిరంజీవి గారి యొక్క ఇది ఎమోషన్ సూపర్ డూపర్ అండి, బ్రహ్మాండం. ప్రతి ఒక్కరు చూడాలండి ఈ చిత్రం, బ్రహ్మాండం ఉంది, పీస్ఫుల్ ప్రశాంతంగా. ఆయనే దానికి మూల పురుషుడు కూడా, స్ఫూర్తి కూడా అతనే అండి. ఆ చక్కగా నడిపించండి కథా చిత్రం ఇది బాగా. అమితాబ్ కూడా చాలా బాగుందండి. సురేందర్ రెడ్డి గారు ఆయనకి ముఖ్యంగా హ్యాట్సాప్, ఆయన కూడా ధన్యవాదాలు చెప్పాలి. చిరంజీవి గారితో మళ్ళీ పునర్జన్మిచ్చాడు చిరంజీవి గారి నటన ఇది. దీనిపైన ఆయన మళ్ళీ ఇంత గ్యాప్ వచ్చింది కదా, ఆయన అభిమానులకు కూడా చక్కటి చిత్రం. ప్రతి ఒక్కరికి ఒక పాఠ్యాంశంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రం అండి. ధన్యవాదాలు, హ్యాట్సాప్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు ఛానల్ వారికి కంగ్రాట్స్, థ్యాంక్ యూ. అదే రేంజ్లో ఉన్నాడు, అదే చరిష్మా, అదే కరిష్మా, అదే డైలాగు, అదే పవర్, అదే రేంజ్లో ఉన్నాడు చిరంజీవి. ఆ స్థాయి ఎప్పుడు ఇంకా తగ్గదు, ఇంకా అదే అదే పొజిషన్లో ఉన్నాడు. ఫేసు అలాగే ఉంది, 20 ఏళ్ళ కుర్రోళ్ళ ఉన్నాడు, 20 ఏళ్ళ కుర్రోళ్ళగా 20 ఏళ్ళ కుర్రోళ్ళ ఉన్నాడు. ఫైట్స్ బాగానే చేశాడు, కానీ 3 సాంగ్లు ఉంటే ఒకటే సాంగ్ చేశారు, ఒకటే సాంగ్ ఉంది. ఆడియో రిలీజ్ ఫంక్షన్ అప్పుడు 3 సాంగ్లు వేశారు. చిరంజీవి యాక్షన్ నచ్చింది, హాలీవుడ్ రేంజ్లో తీశారు అది పాట. యాక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమా చాలా బాగుంది, అనుష్క ఉంది. అంతకుముందు చిరంజీవి గారు భగత్ సింగ్ సినిమా తీస్తా అన్నారంటే కుదరలేదంట, తీద్దాం అనుకున్నారంట. కానీ అది చాలా బాగుంది సినిమా, చాలా ఇంకో హాలీవుడ్ రేంజ్లో హిట్ అవుతుంది సినిమా. పాటలు ఉంటే ఒక పాట ఎందుకు లేదు, 2 పాటలు లేదు ఎందుకని. మూవీ అయితే అల్టిమేట్ ఉందన్న. మెగాస్టార్ అంతా ఏంటో లాస్ట్ 10 మినిట్స్ అయితే చూపించాడు. ఓవర్ నైట్ స్టార్ అనేసి ఎవరు అవ్వలేరు, మెగాస్టార్ మాత్రం బై బర్త్ ఆయన స్టార్ అంటే నిరూపించుకున్నాడు కరెక్ట్గా. మెగాస్టార్ అంటే ఊరికే స్టార్ అని ఎవరికి రాదు, సూపర్ చేశాడు. లాస్ట్ 15 మినిట్స్ అయితే అల్టిమేట్ ఉంది మూవీ, సూపర్ సూపర్ డూపర్ హిట్ మూవీ. మెగాస్టార్ ఫర్ ఎ రీజన్ అంతే, ఇంకా 6 ఇయర్స్ వచ్చినా కూడా ఆ గ్లోరీ ఆ కళ్ళల్లో, యాక్టింగ్ స్కిల్స్ కానీ, మెగాస్టార్ ఫర్ ఎ రీజన్ అంతే, ఇంకా అది ఒక స్టార్ అంతే ఇంకా. ఆయన రామ్ చరణ్ ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంది అన్న. అదే అసలు ఆ సినిమాకి ఏం కావాలో, సినిమాకి ఏం కావాలో అది కరెక్ట్గా అందించాడు అన్నమాట రామ్ చరణ్ మాత్రం. సో ఆయన ఈరోజు ప్రొవైడ్ చేయకపోతే, అంత బడ్జెట్ ప్రొవైడ్ చేయకపోతే ఇట్లాంటి మూవీ తీయలేరు ఎవరు కూడా. సో అతని ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా బాగుంది. పోస్టర్ వాయిస్ ఓవర్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇచ్చారు, సౌండ్ సిస్టమ్ వల్ల కొంచెం అంటే బాగుంది. ఫస్ట్ 5 మినిట్స్ ఉంటుంది వాయిస్ ఓవర్, మళ్ళీ లాస్ట్లో ఇచ్చారు, మధ్య మధ్యలో అనుష్క అది పెట్టారు. కానీ అది కూడా పవన్ కళ్యాణ్ కంటిన్యూ చేస్తే ఇంకా క్రేజ్ వచ్చేది మూవీకి, బాగుండేది ఇంకా మూవీ. కానీ తక్కువ ఇచ్చారన్నమాట లిమిట్ అండి వాల్యూ. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వాళ్ళందరూ ఎవ్రీథింగ్ వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళు న్యాయం చేశారనమాట, సూపర్ డూపర్ చేశారు. ఒక్కరు కూడా బాగా చేయలేదు అని లేదు, ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క స్టార్ కూడా బాగా చేశాడు ప్రతి ఒక్కరు.
ప్రతి ఒక్క స్టార్ కూడా బాగా చేశారు అనమాట, చాలా బాగా చేశారు. అసలు ఈ మూవీ అనేది మెగాస్టార్ కాకుండా వేరెవరు చేసినా ఇంత పెద్ద హిట్ అయ్యే ఛాన్సే లేదు. చూసి వస్తున్నామండి, ఇటువంటి మూవీ ఓన్లీ మెగాస్టారే చేయగలడు. ఫస్ట్ హాఫ్లో విజువల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, బ్యాటిల్ సీన్స్ చాలా బాగున్నాయి, సెకండ్ హాఫ్ బ్యాటిల్ సీన్స్ అసలు పీక్ అసలు. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవరు మెగాస్టార్ గారు కళ్ళల్లో ఇమోషన్ అండి, అసలు ఇమోషన్ ఆ ఒక ఫీలింగ్ అదర్ దెన్ మెగాస్టార్ ఎవరు చేయలేరు. హ్యాపీగా వెళ్ళి చూడండి, అసలు ఎటువంటి రివ్యూస్ నమ్మకండి. అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే ఎవరు అనే ఒక స్క్రీన్కి లైఫ్లో తీసుకొచ్చిన మనిషి మా మెగాస్టార్ గారు. మెగాస్టార్ తప్ప ఈ సినిమా ఎవరు చేసినా ఫ్లాప్ అయ్యేది, మెగాస్టార్ చిరంజీవి వల్లనే ఈ సినిమా హిట్ అవుతుంది. స్టోరీ ఎక్సలెంట్, విజువల్ ఎక్సలెంట్, అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. బట్ డోంట్ గో ఫర్ ఎనీ అదర్ రివ్యూ, హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ మెగాస్టార్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్, ఆయన వై ఈజ్ అ మెగాస్టార్ అని ప్రూవ్ చేసుకున్నాడు. 60 ఇయర్స్లో వితౌట్ ఏ డూప్లికేట్ ఫైట్స్ చేశాడండి. ఎంత క్లోజప్లో కానీ చూడండి మీకు డూప్లికేట్ కనిపించడు. ఎక్సలెంట్ ఫైట్స్, ఎక్సలెంట్ యాక్టింగ్ అండ్ వితౌట్ ఫెయిల్ ఇది బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ 2019 అని హ్యాపీగా చెప్పుకోవచ్చు అండి. థ్యాంక్ యూ. చేసాము ఆ విధంగా యాక్టింగ్ చేసిండు. దాదాపు మా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చీర నుంచి లేసే అవకాశం లేదు మనకి సినిమా, అంత బాగా చేసిండు. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఆయన సూపర్, ఇంకా చెప్పలేము, అంత బాగుంది. జై సైరా నరసింహారెడ్డి. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హై ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.